అయితే పోలీసులు ఎందుకు విచక్షణ కోల్పోతున్నారు? ఎస్, రీసెంట్ గా ఒక సంఘటన చూసాం మనం. అలాగే మరొక సంఘటన, తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఒక దళిత కుర్రాన్ని ఒక ఎస్ఐ మూత్రం తాగించే ప్రయత్నం చేశారు. సో ఆ కేసు విశేషాలు ఏంటి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ సార్. సార్ హలో సార్. సార్, రీసెంట్గానే తెలంగాణలో ఒక మహిళపైన థర్డ్ డిగ్రీ చేపట్టారు పోలీసులు. అండ్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రాలో ఒక దళిత కుర్రాడికి మూత్రం తాగించే ప్రయత్నం చేశారు ఒక ఎస్ఐ. సో ఎలా చూడాలంటారు సార్ వీళ్ళ ప్రవర్తన? పోలీసు వైలెన్స్ అనేది కొత్త ఏం కాదు, కానీ నిజానికి ఈ మధ్య కాలంలో కొంత తగ్గిందని కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువగా పోలీస్ హింస మీద చర్చ రావట్లే. ఎందుకంటే పోలీసులు హింస ఎవరి మీద చేస్తారు? డౌన్ ట్రాడన్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ అంటాం, అంటే దళితులు, తర్వాత ఎస్టీలు, గిరిజనులు, లేకపోతే పేదవాళ్ళు. అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద, అంటే ఏ రకంగానూ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని సెక్షన్స్ మీద ప్రధానంగా వాళ్ళు చేస్తుంటారు. సో అందువల్ల ఈ న్యూస్లు మీడియాకి పెద్ద అవసరం లేదు. ఎక్కడో దళిత అబ్బాయినో లేకపోతే అమ్మాయినో పోలీసులు హింస పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోదు. అదే ఎవరైనా డబ్బులున్నోళ్ళు లేకపోతే సెలబ్రిటీల మీద చిన్న ఇది చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో గట్టిగా వాళ్ళు నిలదీసి వాళ్ళకి చేసినా కూడా మొత్తం అది వైరల్ అయ్యి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. లేదా ఒక డ్రగ్స్ కేసులో లేకపోతే మాదక ద్రవ్యం కేసులో పోలీస్ స్టేషన్కి పిలిపించినా కూడా, గౌరవంగా వాళ్ళు పిలిపించినా కూడా అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. కానీ దళితుల మీద, గిరిజనుల మీద, లేకపోతే పేదల మీద పోలీసులు ఎంత దారుణమైన హింస చేస్తున్నా మీడియాలో రావట్లే. అందుకని మొన్న కూడా ఒక ఫ్రెండ్ అడిగారు, ఇంకా కూడా ఇలాగ పోలీసులు వైలెన్స్ చేస్తున్నారా అని. అది అడగడానికి కారణం ఏమంటే, చర్చ రావట్లేదు బయటికి. ఎక్కడికక్కడ అది అక్కడ లోకల్గానే అణిగిపోతుంది అన్నమాట. కానీ ఇప్పుడు నిన్న గిరిజన మహిళ, వరలక్ష్మి అనే మహిళని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో దారుణంగా కొడితే అది వైరల్ అయింది. ఎందుకంటే ఆ మహిళ కావడం, ఆ గాయాలన్నీ కనబడడం, అది మీడియాకి కొంత హైప్ క్రియేట్ చేయడానికి, ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. అది మంచిదే యాక్చువల్గా, ఎందుకంటే ఇలాంటి విషయాలు హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంత హైలైట్ అయినా కూడా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఆ పోలీసుల మీద ఏ రకమైన చర్యలు ఇప్పటివరకైతే తీసుకోలేదు. జస్ట్ సస్పెండ్ చేసామని చెప్పారు అంతే. ఓకే, సస్పెండ్ ఆర్డర్ కానీ ఏమీ ఇవ్వలేదు. నిజంగా సస్పెండ్ చేశారా లేదో కూడా ఎవరికి తెలియదు. అదొక డ్రామా. కొద్ది రోజుల తర్వాత సస్పెన్షన్ రివోక్ చేసి, ఒకవేళ చేసుంటే రివోక్ చేసి వాళ్ళకి మళ్ళీ జాబ్స్ ఇస్తారు. దాంట్లో ఏమి చేయరు. నిజానికి గిరిజన మహిళని చంపారు కాబట్టి, కొట్టారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టాలి. తర్వాత ఐపీసీ 330-348 సెక్షన్ల కింద కేసు పెట్టాలి. తర్వాత పోలీస్ యాక్ట్ 29 కింద కూడా కేసు పెట్టాలి ఆ పోలీసుల మీద. ఇదేది జరగలేదు, జస్ట్ సస్పెండ్ చేసామని చెప్పారు, చేశారా లేదో కూడా తెలియదు. సో ఇదేనమాట పోలీసుల మీద ఎందుకు పోలీస్ వైలెన్స్ ఇంత పెరుగుతుందంటే, పోలీసులు వైలెన్స్ చేస్తే సామాన్య పౌరుల మీద, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఎవరు తీసుకోవాలి వాళ్ళ మీద? మళ్ళీ పోలీసులే కదా తీసుకోవాలి. వాళ్ళు తీసుకోరు, వాళ్ళ డిపార్ట్మెంట్ మీద వాళ్ళు పోలీసులు తీసుకోరు. తీసుకున్నప్పుడు ఎవరు చేయాలి? గవర్నమెంట్ అన్నది చేయాలి. గవర్నమెంట్ కూడా చేయదు. ఎందుకంటే రేపొద్దున తాము చెప్పిన పనులు చేయరేమో, తమ ప్రత్యర్థులను వీళ్ళు కొట్టరేమో అని పోలీసుల్ని కంట్రోల్ చేయదు ఏ గవర్నమెంట్ అయినా, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయినా అక్కడ ఉన్న జగన్ గవర్నమెంట్ అయినా. సో కడియంలో ఏం జరిగిందంటే, నిన్న ఒక మహిళ మిస్సింగ్ కేసులో ఒక అబ్బాయి బైక్ ఇన్వాల్వ్ అయిందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ బైక్ ఎవరిదని చూసినప్పుడు వెంకట ప్రసాద్ అనే కుర్రవాడిదని తెలిసింది. ఆ వెంకట ప్రసాద్ త్యాగల దగ్గర కుంకుడుపల్లి అబ్బాయిని ఓనిగట్ల పిలిపించి అక్కడ నుంచి కడియం పిలిపించారు. అబ్బాయి వచ్చాడు, సార్ నేను బైక్ నా ఫ్రెండ్కి ఇచ్చాను, అక్కడే నా ఫ్రెండ్ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏంటని నాకు తెలియదు సార్ అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిపించాలి. అతను పిలిపించి మాట్లాడి దాని మీద దర్యాప్తు చేయాలి. అది పోలీసులు చేయాలన్న ప్రాసెస్. ఇది వదిలేసి అతన్ని పిలుచుకొచ్చి, ఎవరిని, వెంకట ప్రసాద్ని, బైక్ ఓనర్ని విపరీతంగా కొట్టి ఎస్ఐసిఐలు ఇద్దరు బండబూతులు తిట్టి ఇతను సృహదప్పిపోయి పక్కన ఎవరినో పట్టుకోవడానికి వెళ్తే ఇలా నాటకాలు ఆడుతున్నావని ఇంకా కొట్టి, అలా కొట్టి కొట్టి అతన్ని చివరికి వదిలితే అతను సృహదప్పిపోయి పడిపోయాడు, అన్కాన్షియస్ అయిపోయాడు.
అప్పుడు వాళ్ళకి భయం వేసింది, వీడేమన్నా చేస్తే మన ఉద్యోగాలు కేసులు వస్తుందేమో అని భయపడి అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి అతనికి ఇంజెక్షన్లు మాత్రలు అంతా తీయించి అక్కడ కూడా హాస్పిటల్ ఏంటంటే ఇది ఇక్కడ కష్టం సార్, మీరు మళ్ళీ రాజమండ్రి తీసుకుని పోండి అంటే రాజమండ్రి అంబులెన్స్లో రాజమండ్రి తీసుకొచ్చి వదిలేరు. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీలకు కూడా ఇన్ఫామ్ చేయలేరు. చివరిలో వాళ్ళ ఫ్యామిలీకి అంత అయినాక వాళ్ళ భార్య శిరీష అని ఆమెకి ఇన్ఫామ్ చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే శిరీషతో బేరాలు చేస్తున్నారంట, మీకు ఎంత డబ్బులన్నీ ఇస్తామో మీరు మా మీద కేసులు పెట్టకండి అని, ఎందుకంటే ఇది వైరల్ అవుతుంది, దళిత ఉద్యమం వస్తుంది, ఆల్రెడీ పౌర హక్కుల సంఘం ముప్పవాల సుబ్బారావు అని పౌర ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ ఆయన దీని మీద ప్రకటన ఇచ్చాడు. ఆల్రెడీ దళిత సంఘాలు కొన్ని రియాక్ట్ అయినాయి, ఫేస్బుక్లోను సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే చాలా కాలం నుంచి కూడా జగన్ ప్రభుత్వం మీద ఒక ప్రధానమైన విమర్శ ఏంటంటే దళితులని ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా, పోలీసులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు, దళితుల మీద వైలెన్స్ పెరిగింది అనేది ఒక ప్రధాన విమర్శ. సో దానికి అందువల్ల ఈ కాంటెక్స్ట్లో గవర్నమెంట్ కూడా జగన్ ప్రభుత్వం కూడా ఇటువంటి విషయాల్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే మూత్రం పోస్తా తాగు అంటే మధ్యలో ఈ అబ్బాయి ఆ కొట్టడం వల్ల గస వచ్చి ఇది అలసట వచ్చి నీళ్ళు అడిగారు, నీళ్ళే నీళ్ళు కావాలరా నా మూత్రం తాగని అతన్ని తిట్టాడు. ఇది అసలు ఆశ్చర్యమే లేదు నాకైతే. పోలీసులు వైలెన్స్ అనేది వెరీ 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 కామన్, ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చూడాల్సా మనం అక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళపైన ఎలా చర్యలు ఏమి తీసుకోదు. ఫైనల్ గా ఇతను ఆల్రెడీ విఆర్కి పెట్టింది ఎస్ఐని. విఆర్ అంటే ఏమిటి, వ్యాకెన్సీ రిజర్వ్ అంటారు. అంటే ఏ పోస్ట్ ఇవ్వకుండా అట్లా వ్యాకెన్సీ రిజర్వ్ లో పెట్టారు. వీళ్ళు ఇక్కడ సస్పెండ్ చేస్తే వాళ్ళు విఆర్కి పెట్టారు, అంతే తేడా. రెండు కూడా ఏమీ లేదు. విఆర్కి పెడితే అది పనిష్మెంట్ కాదు, మళ్ళీ ఇదంతా సమస్యపోయినాకి ఇస్తారు. అస్సలు చర్యలు ఏమి తీసుకోరు. సీరియస్గా తీసుకోవాలి అతను, ఎస్ఐ శివాజీ అతని పేరు, అతని మీద చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు సుప్రీంకోర్టే పోలీసులు లీగల్ గుండాలని కొన్నిసార్లు కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పౌరులు నేరం చేస్తే మనల్ని శిక్షించడానికి పోలీస్ యంత్రాంగం ఉంటుంది. అంటే పోలీసు శిక్షించదనుకో, పోలీసులు దర్యాప్తు చేస్తుంది, కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది. ఇది ప్రాసెస్. కోర్టుల నుంచి జైల్లో పెడతారు, బెయిల్ ఒకవేళ శిక్ష కన్ఫామ్ అయితే శిక్ష పడుతుంది, జైల్లో అతను ఆ శిక్షాకాలం వరకు జైల్లో ఉంటాడు. ఇది మనకుండే జస్టిస్ సిస్టంలో ఉండే స్ట్రక్చరు. అంతేగాని పోలీసులు పౌరుల్ని కొట్టే హక్కు వాళ్ళకి లేదు. కొడితే అది నేరం అని చట్టాలే చెబుతున్నాయి. మరి ఆ చట్టం ప్రకారం కొట్టినప్పుడు శిక్ష వేయాలి కదా. ఈ ఎస్ఐ శివాజీకి కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, ఎందుకంటే ఈ అబ్బాయి ఎస్సీ కాబట్టి. ఓకే, అతని మీద ఫస్ట్ పెట్టాల్సిన కేసు ఏంటి, ఎస్సీ ఎస్టీ. సో ఇప్పటి వరకు నమోదైందా సార్ కేసు? ఏమి నమోదు అవ్వలా, అవ్వవు. ఏ గవర్నమెంట్ అయినా, జగన్ గవర్నమెంట్ అయినా కేసీఆర్ గవర్నమెంట్ అయినా పోలీసుల మీద చర్యలు తీసుకోరు. అందుకే ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు కనీసం దీంట్లోనే తీసుకుంటారా దళితులకు భయపడి. ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్లు వస్తే గిరిజనుల ఓట్లు కానీ ఇబ్బంది అవుతుందన్న తీసుకోవాలి కదా కేసీఆర్, తీసుకోలేదు. అట్లాగే అక్కడ కూడా ఎలక్షన్లు త్వరలోనే ఉన్నాయి కదా. ఇది ఇక్కడ జరిగిన ఒక 6 నెలలకి అక్కడ కూడా ఎలక్షన్ ఉన్నాయి కదా. కనీసం దళితులు యాంటీ అవుతారనే కాన్సెప్ట్ అన్న పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి కదా. కానీ తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే పోలీసుల్ని వాళ్ళు యాంటీగా నైట్ చేసుకోరు. ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు అయినా కాదు, ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసుల్ని యాంటగనైజ్ చేసుకొని వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకోరు.